ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలనుకుంటున్న కేంద్రీయ ఆసుపత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను నిజం చేసి చూపుతోంది. భారతీయ రైల్వే శాఖకు చెందిన సికింద్రాబాద్ లోని లాలాగూడ కేంద్రీయ ఆసుపత్రి అన్ని రకాల వైద్య సేవలను అందిస్తుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న కేంద్రీయ రైల్వే ఆసుపత్రిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లాలాగూడ కేంద్రీయ ఆసుపత్రి 1966 లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి 380 పడకల సామర్థ్యంతో సేవలందిస్తోంది. రోగులకు ఇక్కడ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంట్తో పాటు డయాలసిస్ యూనిట్, 4 ఆపరేషన్ థియేటర్స్, న్యూరాలజీ, కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ ఉన్నాయి. ఆసుపత్రిలో మోకాలి మార్పిడి, స్పైన్ సర్జరీ, హిప్, క్యాన్సర్ సర్జరీ సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలో ఈ ఆసుపత్రి అందించిన నిరంతర సేవలకు అనేక ప్రశంసలు దక్కాయి. Secondary care as well as tertiary care for all South Central Railway employees we are providing in general medicine, general surgery as well as orthopedics, obstetrics and gynecology, dental, skin, ophthalmology, pediatrics as well as physiotherapy is also there. And dedicated 4 operation theatres are running with in hospital, that is a within the hospital 2 super specialists are working, that is one is a neurosurgeon and other thing is a cardiologist. And the super specialty, that is a special surgery what we are doing in our hospitals is total knee replacement, total hip replacement, spine surgery and cancer surgery is we are providing. స్వచ్ఛ భారత్ ను లాలాగూడ కేంద్రీయ ఆసుపత్రిలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. 130 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మెకనైజ్డ్ క్లీనింగ్ తో ఆసుపత్రి పరిసరాలను, వార్డులను, ఆపరేషన్ థియేటర్లను, బాత్రూంలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు బయోవేస్ట్ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.